యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ మంగళవారము యాచకులు మహామందసమును పవిత్రమైన గర్భగృహమునకు కొనివచ్చిరి అప్పుడు మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనిను మొదటి పట్టణము యాకోబు లేక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సోదరులారా శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు పరీక్ష పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడు అగుటతో అతనికి జీవకిరీటము ప్రసాదింపబడును అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమనర్చిన బహుమానము ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు ఏలనా ఏ దుష్ట శక్తి చేత దేవుడు శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు తన దుష్ట తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును పాపము పరిపక్వమై మృత్యుకారకమగును నా ప్రియ సోదరులారా మోసపోకుడు అన్నీ మంచి వరములు అన్నీ సమగ్ర బహుమానములు పరలోకము నుండియే ప్రసాదింపబడును జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును ఆయన మార్పునొందడు తిరోగమనుడై చీకటిని కలిగింపడు సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు ఈనాటి సువిశేషము తమార్కు గారు రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుట మరచిపోయి పడవలు వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను పరిశీయుల పులిసిన పిండిని హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను మన యుద్ధ రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి యేసు దానిని గ్రహించి రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు కనులారా చూచియు మీరింకను గ్రహింపలేదా మీరింతటి మందమతులా మీకు లేవా మీ చెవులు ముద్దుబారినవా అప్పుడే మీరు మరచితిరా ఐదు రొట్టెలను వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపులు నింపితిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపులు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి అట్లే ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా గంపలకు అని వారు సమాధానమిచ్చిరి అంతమాత్రము అర్ధము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక